దేనికి మందు పార్టీ? మా స్టోరీ కంప్లీట్ అయిన శుభ సందర్భంలో 902 నుంచి 909 రూమ్ లో ఉండే పోతురాజులందరికీ పార్టీ ఇద్దామని. ప్రత్యేకంగా వాళ్ళకి ఎందుకు? మా కథలో క్యారెక్టర్స్ గా మాకు కోఆపరేట్ చేశారు కదా, అందుకనే. గుడ్, అయితే అందరికి చెప్తాను. వైద్యపై నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను కదా, నేను రావద్దాం. భలేవరే హీరో ఫాదరు, మీరు రాబోతేలాగా బారు మీదే పిల్లు మీదే. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలోయ్, చీరలో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లు లాట్లుగా బోట్లు వచ్చాయి, రండి చూపిస్తా. అన్నలారా, తమ్ములారా, స్వాగతం, సుస్వాగతం. ఎవరు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినండి, పీకల దాకా తాగండి, అన్ని ఫ్రీయే. నీకే నాకే బొక్క. ఏం బాబు నువ్వు తాగట్లేదే, శనివారం సెలవా? నాకు ముందు అలవాటు లేదండి. ఇంతకు ముందు ఆయన ముందు అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే, ఇది అంతే ముక్కు ముందు తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మడమ్మగడు బాడా, చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేశాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు తల్లితోడు తమ్ముడు, ఈడి మీద ఒట్టు, ఈడు తినే బాత మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు. ఏం బాబు? మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. అంటే ఇలియానా అని పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి. అచ్చి నీళ్ళగా ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. పర్చూరి ఫాదర్ వాళ్ళైతే ప్రమాణం. ఒకరు కీరమణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా చోటాకే చౌదరి. అయితే మీ సినిమా అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికి రూమ్ కి. నో రూమ్ సర్వీస్, నో పార్సెల్స్. అది కాదబ్బి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడేదో డబ్బులు ఇస్తున్నట్టు, ఇప్పుడు ఫ్రీయేగా? మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి, అదే రూలు. అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. మై డియర్ లేడీ, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి, అంతేగాని ఏట్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. ఈ తల్లి కోకలు చూపించమంటే కాక మొక్క ఊరు చెప్తావండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను. అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా. మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాణ్ణి గొర్రె, బర్రె, కోడి, మేక నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ ని నమ్మి హనీమూన్ కొని ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, యముళ్ళుగా చూడండి. ప్రతి ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీ, జై లేడీ. అన్నా చెప్పరా, ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ ను పురమాయించాడంట. ఏంది, పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాన్ని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్. అట్నా అయితే దాని తల్లి రాణి చెప్తా, దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసొస్తా. భీముల ఆడదాన్ని చంపకూడదని రూల్ ఉందిగా, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో దంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏసేయడమే. నీ ఆడ మీద పేడ కొట్ట, నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకుని ఏడుకు లాక్కొచ్చి నన్నే ఏసేయాలని చూస్తున్నావా? నా రూమ్ లోకి పందికొక్కొచ్చింది. మీరేం వర్రీ కాకండి, దానికి సెపరేట్ గా ఏమి చార్జ్ చేయం. మీరు చార్జ్ చేసినా నేను ఇవ్వను, గానీ అది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు, చావాలి. అయితే ఓ మంచి పావును పంపమంటారా? నేను చావడానికి కాదు, అది చావడానికి. ఓ 1/4 కిలో ఎలకల మందు పంపించు, దేంట్లో కలిపి పెట్టేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకోండి. విడాకులు ఇవ్వలేదని ఎందుకు తెగిస్తావా? చెప్తా చంపేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా. నేను పుట్టోనైనా క్రిమినల్ థాట్స్ లో ఎత్తోని నేను ప్లాన్ చేశాను అనుకో, నీ డెడ్ బాడీ పాడి కూడా దొరకదు. ఆ కాజల్ నీకు తగ్గలేదని నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదలను రా, వదలను. లేకపోతే నన్నే చంపాలని చూస్తాను.
చెప్తావా? ఓసి పిచ్చి మావమ్మ, నిన్నెందుకు చెప్తానే. మరి అటాక్ ఏంటి? నిన్నటిదా గజని సినిమా ఆటాడుకున్నావు, ఈ రోజు మధ్యాహ్న హత్య సినిమా ఆటాడుకుందాం అనుకున్నావుగా. ఆ వంకతో నన్ను నిజంగా చంపేద్దామనా? సర్లే, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. రాత్రి లోపల కత్తితో పొడుస్తాను, కాసుకో. నన్ను కత్తితో పొడుస్తావా? చెప్తా నీ పని. ఏం పుస్తకం అది, అంత క్రూరంగా చదువుతున్నావు? ఏమీ లేదు, ఎవడో జైల్లో ఉండి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడం ఎలా అని చెప్పేసి ఓ బుక్ రాశాడు. నేను సైకదారుగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అస్సరవుల పొట్టు, ఇది చదువుతుంటే నీగల్ని దోమని చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపేయచ్చు. ఫోన్లేని నిన్ను లేపుకొస్తే నువ్వు నన్ను లేపేయాలని చూస్తావా? అది చూ, సంసార స్త్రీకి తక్కువ సానికి ఎక్కువ అన్నట్టు నీకెందుకు ఈ బుక్? కొంచెం పనుంది. అయ్ బాబా, కొట్టేట ఎంత కోపం ఉంది. ఏంటి బోట్ ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, బోట్ పంచర్ అనుకుంటా. బోట్ కి పంచర్ ఏంటి కదా, మర్చిపోయాను, రిపేర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఒడ్డుకు వెళ్ళడం ఎలా? నీకు ఈత వచ్చా? రాదు. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు ఈ బోట్ లో నుంచి పడిపోతే. నేను ఎందుకు పడిపోతాను? ఎందుకంటే నేను చూసేస్తా. ఓ లేచిపోయావా? నేనే లేపుతా అనుకుంటాను, త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? బోట్ రైడింగ్. ఏ, నాకు మూడ్ లేదు. వాట్ డార్లింగ్, లాస్ట్ మినిట్ లో అప్సెట్ చేసావు. సర్లే, రేపు పెట్టుకుందా ప్రోగ్రామ్, రెస్ట్ చేసి. నాకు ప్రోగ్రామ్ పెడతావా? అయిపోయావు నువ్వు. స్వామి, ఆ చీరలతను చెప్పిన దురదృష్టవంతురాలి నేను కాకుండా చూడు తండ్రి. ప్రతి మంగళవారం నీ కొడుకొచ్చి నుంచి గ్యాప్ లేకుండా దేవుడికి తెగ మొక్కేస్తున్నా. నిత్య సుమంగళిగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నాకంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. కాకపోతే ఏంటి పిచ్చిదానా, నన్ను పెళ్లి చేసుకుని సుమంగళిగా ఎలా ఉండగలవు? గాల్లో ఉన్న దీపాన్ని ఫ్యాన్ వేస్తే పుట్టుకుని పోతాను. ముసల్లక్క, ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నీ పోస్ట్ మార్టం చూడకుండా నేనెక్కడికెళ్తానరా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ కృష్ణరాజు ఫోన్ చేశాడు. దేనికి? హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. సూపర్ అని చెప్తాను. అంటే వాడు మ్యాటర్ మొత్తం చెప్పేసింటాడు, అందుకే ఈ ముసలో నన్ను చంపాలనుకుంటున్నాడు. చాలు ఊరుకో తాత, నీ జరిగిందా నా జరుగుతుందా ఏంటి? సర్లే ఉంటాను. ఎవరు ఫోను? మా తాత. ఒరే మనవడా, నీ జాతకం నా జాతకం ఒకటే, నీకు నాలాగే ముగ్గురు పెళ్ళాలుంటారు అంటున్నాడు. నా కొడుక, మూడో దాన్ని ట్రాక్ ఎక్కించే ప్రాసెస్ లో నన్ను ట్రాక్ తప్పించాలని చూస్తావా? అంటే మీకు మూడో పెళ్ళాన్ని రాబోతుందా? నువ్వు బ్రతికుండగా ఎలా వస్తుంది? నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమేనా? చచ్చేంత. చచ్చేంత అంటే నేను చచ్చేంత అన్నమాట. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడొద్దరమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. ఆ చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి, మన అయ్యిందా లేదా? ఆ అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నెంబర్ తెలియట్లేదు. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ తిరిగిపోయింది. రూమ్ నెంబర్ 901 అంట పద. ఎక్కడికి పద, మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి అంటే మా సినిమా ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామనని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్ ఎంతకి, తను ఎవరో చెప్పు. మొన్న మా వారు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వారి గురించి చెప్తాండ? అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? బీచ్ లో. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. రోజు అందరూ రూములు అడిగేవాడు, ఈ రోజు ఏంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఏమి అడిగారు? ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు, బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమేమో. బీచ్ లో ఉందంటే వెళ్ళారు. హోటల్ ముంచావు. హోటల్ ముంచావంటేంటి? కొంప ముంచావంటానికి బదులా వీడికి కూడా సినిమా దర్శనాలు బాగానే ఆపినాయి. చెయ్యి ఇచ్చే దాకా వచ్చిందండి. పెట్ట కదా కాదే,
కోటిచ్చి కోరొచ్చారు. రన్నింగ్ రేస్ నేను చేయలేనే, ఓ అరగంట రెస్ట్ తీసుకుందా. అయితే ఆగు. అయితే వదిలేస్తావా? నా మాట నమ్మే, బట్టలు ఇప్పావంటే అమ్మాయిని ఏం చేయలేదు. నేనుండగానే ఇంకో అమ్మాయి బట్టలు ఇప్పావంటే? అమ్మాయి బట్టలు కాదే బాబు, నా బట్టలు ఇప్పానంటే. ఏదో కదా చెప్పండి. ఉన్నా ఈడు జోడు బాగా పైన తోడు నీడుగా ఉంటావని అడ్జస్ట్ అయిపోతే నన్నే కొని ఉద్దేశం లేదే. సినిమాట అయితే ఈ భార్య మనం పవిత్ర బంధం ఆట ఆడుకోకుండా మధ్యన వచ్చి ఆట ఎందుకు ఆడతాం? డ్రైవర్ ని ఓనర్ చేయాలని నేను చూస్తే నన్ను మడి చేయాలని బుక్ చదువుతారా?